గోదావరి జిల్లాలో ఆ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేయలేక నైజాబ్ ఏరియాకి అమ్ముకునేవారు. అలా ఉండేది పరిస్థితి అండి. ఆయన చెప్పారా? ఐక్యమత్యమే మహాబలం అని చాటి చెప్పే కోనసీమలోని ఒక అందమైన ప్రపంచమే ఈ కోసూరి నగర్. చుట్టూ పొలాలు, కొబ్బరి తోటలు, 100 సంవత్సరాల ముందు నిర్మించిన మండువాలోగిలి ఇళ్ళు. ఆ విధంగా ఇది ఒక అందమైన పల్లె ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఇలాగే ఉంచుకోవడం కోసం ఇక్కడ ఉండే కోసూరి వారు క్షత్రియ కల్చరల్ అసోసియేషన్ స్థాపించుకుని వీరందరూ ఐక్యమత్యంగా వీరి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక కోసూరి నగరం మనం ఎంట్రన్స్ చూడొచ్చు ఎంత బాగుందో. చెట్లు పక్కన చాక్లెట్కి సంబంధించిన చెట్లు, ఇంకో పక్కన అరటి చెట్లు, పచ్చని పొలాల మధ్యన ఈ గ్రామం. అది కాకుండా 2-3 ఇళ్ళే బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా పెంకిటిళ్ళు, మండువాలోగిలిళ్ళే ఉన్నాయి ఈ గ్రామం మొత్తం. ఇంకా ఈ గ్రామం మొత్తం కూడా కోసూరి. ఇది గ్రామం కాదు, ఒక స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. వెదురేశ్వరం నుంచి చివరిన కోసూరి నగర్ స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఊరు వెళ్ళిన తర్వాత ఈ ఊరు ఎలా ఉంది, ఈ మండువాలోగిలిళ్ళు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకసారి లోనకైతే వెళ్దాం. వీరు వీరి పూర్వీకులను మర్చిపోకుండా ఈ నగరంలో ఉన్న ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పూర్వీకుల పేర్లను పెట్టుకున్నారు. కోనసీమలోని రావులపాలెం దగ్గర సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతాయని మనకు తెలుసు. అలా ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగే ప్రాంతం ఈ కోసూరి నగర్. ఈ కోసూరి నగర్ ఎక్కడ ఉంది అంటే గౌతమి వశిష్ట నదీపాయల మధ్యన గల డెల్టా ప్రాంతమైన కోనసీమలోని కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంకి దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఈ కోసూరి నగర్ ఉంది. ఈ వీడియోలో అసలు ఈ కోసూరి నగర్ ఎలా ఏర్పడింది, ఇక్కడ ఉండేది ఎవరు, ఏంటి వీరి ఐక్యమత్యం, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే భయ్య, ఇది కోసూరు నగర్ అంటే ఇదేనా? ఇదే కోసూరు నగర్. మండువాలోగిలిళ్ళు బాగుంది. ఇది ఎవరిది? ఇది మండువాలోగిలిళ్ళు. కూడా ఇవన్నీ మండువాలోగిలిళ్ళు. మొత్తం అన్ని మండువాలోగిలిళ్ళు అంటే ఇదే మొత్తం ఇళ్ళన్నీ బాగుంటాయి. ఈ కోసూరి నగరం ఇక్కడ ఏర్పడడం వెనుక ఉన్న చరిత్రలోకి వెళ్తే అది 17వ శతాబ్దం. అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే రోజులు. దానికోసం ఎక్కడ పంటలు బాగా పండితే అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని అక్కడే స్థిరపడుతూ జీవించేవారు పూర్వీకులు. ఆ సమయంలో విశాఖపట్నం జిల్లా చోడవరం తాలూకాలోని చౌడవాడ గ్రామంలో కోసూరి అని ఇంటి పేరు గల విశిష్ట గోత్రము కలిగిన ఒక క్షత్రియ కుటుంబం ఒకటి ఉండేది. అప్పటికే వీరు ఐశ్వర్యవంతులు, అలాగే వీరు దాన ధర్మాలకి పెట్టింది పేరు. ఇంకొక విషయం ఏమిటి అంటే వీరు అందచందాలలో కూడా కోసూరి వారు అంటే మంచి పేరు ఉన్న కుటుంబం అది. అలనాటి ఉత్తమ క్షత్రియ కుటుంబాలలో ఒకటిగా ఈ కోసూరి వారి కుటుంబం అప్పుడు ఉండేది. అలా ఉన్న ఈ కుటుంబంలో సంతానం పెరగడంతో వీరు వ్యవసాయం చేసి సంపాదించవలసిన సమయం ఆసన్నమైంది. ఇక వీరు కూడా వ్యవసాయం ఎక్కడ బాగా పండుతుంది అని చూసుకుంటూ ఇందులో ఒక శాఖకు చెందిన వారు ముమ్మిడివరం తాలూకాలోని పల్లంకూరు గ్రామం చేరారు. ఇక ఆ శాఖ నుంచి శ్రీ కోసూరి వెంకట్రాజు గారు నరసాపురం తాలూకాలోని జిన్నూరు గ్రామం వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. వీరికి ఒకే ఒక్క కుమారుడు బంగారరాజు గారు. వీరికి 6 కుమారులు. ఇందులో 3వ కుమారుడు 5వ కుమారుడు జిన్నూరు నుంచి కాలినడకన ఈ గోదావరిని దాటి వేదేశ్వరం చేరుకున్నారు. ఇక్కడ వీరి మేనమామ ఉండడంతో వీరి ఇంటి వద్దనే ఉండి ఈ చుట్టుపక్కల ఎక్కడ వ్యవసాయం బాగా పండుతుందో అని చూసుకున్నారు. అలా చూసి ఇక్కడ వ్యవసాయం చేస్తూ కొన్ని పొలాలను కొనుక్కుని ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో 1906వ సంవత్సరంలో ఒక ఇంటిని నిర్మించుకున్నారు. ఇది వచ్చేసరికి కోసూరి కృష్ణరాజు గారి వీధి అని ఉంది. చూద్దాం. వీధిలో మొత్తం మండువాలోగిలిళ్ళే ఉంటాయి. 3 వీధుల నుండి కూడా ఈ మండువాలోగిలి హౌసెస్ ఉంటాయి. ఈ హౌస్ కూడా కొంచెం రిమోడల్ చేశారు. ఈ హౌస్ కూడా చూద్దాం. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి ఆ వీధులన్నీ చూద్దాం. అలాగే ఈ కోసూరి వారు బయట నుంచి వచ్చారని చెప్పుకున్నాం కాబట్టి అందులో స్టార్టింగ్ ఎవరైతే వచ్చారో వారి హౌస్ కూడా లోన్ ఉంది. ఆ హౌస్ కూడా చూద్దాం. ఇక జిన్నూరు నుంచి వచ్చిన కోసూరి వెంకట్రావు గారి కుమారులిద్దరు ఒక ఇంటిని నిర్మించగా ఆ తరువాత జిన్నూరు నుంచి మిగతా 3 కుమారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.
ఇక మిగిలిన ఒక్క కుమారుడు ఆ జున్నూరులోనే స్థిరపడ్డారు. ఆ విధంగా ఈ కోసూరి నగరం ఏర్పడింది. సరే లోనకి రాగానే ఇక్కడ రెండవ వీధి ఉంది. ఇది అంటే కోసూరి జానకి రామరాజు గారి వీధి. ఈ వీధిలో స్టార్టింగ్ లో లైబ్రరీ ఉంది. ఈ గ్రామంలో చాలా మంది ఇక్కడే సాయంత్రం 4-5 సరికి కూర్చుని ఈ గ్రామం గురించి మంచి చెట్లు ఏమైనా ఉన్నా ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఒకసారి లోనకి కూడా వెళ్దాం. ఇంకొక మండువాలో ఇల్లు ఉంది, లోనకి వెళ్ళి లోన్ చూద్దాం. పూర్వం ఐదుగురు వీరి ముత్తాతలు ఎవరైతే వచ్చారో వారి ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క వీధులు అయితే మనం చూడొచ్చు. రాగానే ఒక పేరు అయితే చూసాం, ఇప్పుడు రెండవ వారి పేరు చూసాం. మీ కోసూరు నగర్లో అన్ని పింకిళ్ళు అలాగే చూసుకుంటున్నారు మీరు అందరూ. అది మీ హౌస్ కూడా చూసాం సార్, మండువా లోగిల్ సార్. అది అవునమ్మా. ఎప్పుడు కట్టారు సార్? అది 1929లో కట్టారు. 29లో ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మీరే నేనే చేసుకుంటున్నాను. మీరే అంటే ఇష్టం అంటారా సార్? తాతయ్య గారు కట్టారు. ఇష్టం అంటే ఏం లేదు, మీ ఇక్కడ సెటిల్ అయ్యాం. మా అబ్బాయిలు అంతా బయట సెటిల్ అయ్యారు, అమ్మాయి అబ్బాయి అంతా బయట సెటిల్ అయ్యారు. మేము ఇక్కడ సెటిల్ అయ్యాం, దాన్ని చూసుకోవాలనుకుంటున్నాను. ఓకే. మీకు అంటే ఇప్పుడు అందరూ పిల్లలు వచ్చేయమంటున్నారు అని కొంచెం హైదరాబాద్ అలాంటి చోట్లకి వెళ్ళిపోతున్నారు కదా, ఇల్లు ఇప్పేసారు. ఎక్కడికి వెళ్ళలేము, మా లైఫ్ ఇక్కడే ఎండింగ్. ఓకేనండి. ఇక్కడే బిగినింగ్, ఇక్కడే ఎండింగ్. ఓకే. అంటే మీ తాతయ్య గారు మిమ్మల్ని ఇక్కడ ఇల్లు అది ఇచ్చి? మా తాతయ్య గారు తర్వాత మా నాన్నగారు ఉన్నారు కదా. మరి అవునండి అవునండి. మా నాన్నగారు మాకు అప్ప చెప్పారు. ఓకే ఓకే. మా అన్నయ్యలేమో బయట ఉన్నారు. ఓకేనండి. ఆ ఇల్లు పోషించుకుంటే ఇక్కడే అవసరం. ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. పంతొమ్మిది వందల 1929 అని చెప్పారు కదా ఈ హౌస్ కట్టింది. ఇక ఆ హౌస్ అయితే ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ లో వచ్చిన వారు 1906లో కట్టిన హౌస్ కూడా ఇప్పటికీ అలానే ఉంది. ఈ హౌస్ చూసిన తర్వాత ఆ 1906లో కట్టిన హౌస్ కూడా చూద్దాం. ఇక మొదటిలో ఇద్దరు అన్నదమ్ములు వచ్చిన తర్వాత అందరం ఇక్కడే కలిపి ఉండాలి అనే ఉద్దేశంతో మిగతా ముగ్గురు కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి అందరూ ఐక్యమత్యంగా ఇక్కడ ఉంటూ అప్పటి నుంచి కలిపిగట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం ఒక అలవాటు ఈ కోసూరి నగర్కి సంబంధించి. అదే పద్ధతిని ఇప్పటికీ వీరందరూ అనుసరిస్తున్నారు. మనం చూస్తున్న ఈ మండువా లోగిలికి 2 ఇయర్స్ నుంచి పనిచేస్తుంటే ఇప్పటికి వర్క్ కంప్లీట్ అయిందంట. మనం చూడొచ్చు ఈ సింహద్వారం కానివ్వండి, ఈ పైన ఉన్న ఈ కల్ప మొత్తం కానివ్వండి, వీటన్నిటికీ పాలిష్ చేయడానికి, ఈ గోళ్ళకి సున్నం వేయించడానికి అవనివ్వండి, వీటన్నిటికీ కలిపి 2 ఇయర్స్ సమయం పట్టింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు అయి ఉంటుందో. ఇక ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ రోజు ఇద్దరు మనుషులు పనిచేస్తేనే కానీ ఈ మండువా లోగిలి నీట్గా కనిపించదు. అలా చేయకపోయినా మళ్ళీ ఇవన్నీ పాడయ్యి అవకాశం కూడా ఉంది. అయినా సరే ఈ గోదావరి జిల్లాలో ఈ మండువా లోగిలిని ఎందుకు అంతలా కాపాడుకుంటున్నారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా తాతలు ముత్తాతలు కట్టించి ఇచ్చిన ఇల్లు కనుక వీరున్నంతకాలం ఉండి మళ్ళీ తర్వాత వారసులకు అందించాలనేది మెయిన్ ఉద్దేశం వీరందరిది. ప్రతి మండువాలోగిలింటికి బయట ఉన్న అరుగునైతే మనం చూడొచ్చు. ఈ అరుగు ఏంటి అంటే అందరూ సరదాగా కూర్చుంటారని కావచ్చు, అలాగే సాయంత్రం అయ్యేసరికి ఎవరైనా బాటసారులు వెళ్ళేవారు ఇక్కడ అలసట తీర్చుకుని తర్వాత లెగిసి వెళ్తారు అని బయట వారి కోసం కూడా ఎక్కువ ఆలోచించేవారంట. ఇక ప్రతి మండువా లోగిలి ఇంటికి ఒక్కటే సింహద్వారం ఉంటుంది. ఈ సింహద్వారం నుంచి లోనకి వెళ్తేనే మనకి మిగతా బెడ్రూమ్స్ కానీ గదులు కానీ కనిపిస్తాయి. ఈ సింహద్వారానికి ఉన్న గుమ్మం చాలా ఎత్తులో అయితే ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే ఇప్పట్లో తోటల మధ్యలో ఇల్లు ఉండడం చేత పాములు తేళ్ళు జర్లు లాంటి విష జంతువులు ఎన్నో తిరుగుతూ ఇంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ సింహద్వారం దాటి లోపలికి రాకుండా అంత హైట్లో ఈ సింహద్వారాన్ని అయితే చేయించేవారంట. ఇక ఈ మండువా లోగిలి విషయానికి వస్తే మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరగడానికి ఈ మండువా లోగిలి ఉపయోగపడుతుందంట. అన్ని కాలాలని కూడా ముందుగా మనం ఇక్కడ చూసిన తర్వాతే బయటికి వెళ్ళడం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి ఈ లోపు ఇదంతా సరి చేసుకుంటుందంట. ఇక అదేవిధంగా సూర్యకిరణాలు డైరెక్ట్గా పడడం వల్ల డి విటమిన్ ఎఫిషియన్సీ అయితే రావడానికి ఆస్కారం ఉండదంట. మనిషిలోని వాత పిత కఫ దోషాలను తొలగించడంలో మండువా లోగిలి గోడలు బాగా ఉపయోగపడతాయంట. ఈ పాలిష్ అది పెట్టించారంటే గుమ్మాలు అవి నీట్ గా ఉన్నాయి. నెల మొత్తం పెట్టడం నెల నెల అయింది అన్నమాట. పాలిష్ గా నెల అయింది, పెయింట్లు కాక పాలిష్ చేయడానికి నెల రోజులు పట్టిందండి. వా, ఇంకేంటంటే అందరూ మండువా లోగిలి ఇల్లు ఉంచాలని అలా చేస్తున్నారన్నమాట అండి వర్క్. పిల్లల కోసం
ఇక్కడ చేసిన ముచ్చట వేరేగా ఉంటది కదండి. పదిహేను ఇరవై పెళ్ళిళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట అండి ఇక్కడ జరిగినాయి. ఓకే మేడం. ఊళ్ళో మొత్తం ఆరు మండవాలు ఐదు మండవాలు ఉంటాయి. పెద్ద మండవం మాది. ఊళ్ళో పెద్ద మండవం మీద మండువలోకి పింకిటిల్లు మనం లోన్ నుంచి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనక ఎంత కష్టం దాగి ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ పెంకులు నేయడం లోపల ఎంత అందంగా ఉన్నప్పటికీ ఈ పెంకు విషయంలో ఒక అద్దాల మేడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పైన ఉన్న పెంకు చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది పాడయ్యి చిన్న వాటర్ చుక్క లీక్ అయినా సరే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కలప మంచి టేక్ అయినప్పటికీ సరే ఈ వాటర్ కిందకి దిగేసరికి ఇదంతా పాడైపోతుంది. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి లోపల బాగు చేయించినప్పటికీ పైన ఈ పెంకు విషయంలో కొంచెం వాటర్ లీక్ అయినా ఇదంతా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువ. ఇందులో ఏమేమి సినిమాలు తీసారండి? రాఘవేంద్రరావు గారు వచ్చారండి అప్పటికి. ఆయనతో ఫోటో ఉంది. ఇది ఉందా? ఓకే పంపమంటానండి. ఆయన నెల రోజులు ఇక్కడే ఉన్నారు. రాజమండ్రిలో ఉండేవారు. నేను 9 వెళ్ళేవారు. ఇంకా అందరితో మీరు అందరూ కలిసిపోయి ఉండేవారు అంటారు. ఏ సినిమా తిండి? పెళ్లి సినిమా. పెళ్లి సందర్ సినిమా. ఆ టైంలో ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. రాఘవేంద్రరావు గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఓకే అందుకే అలా పెట్టి ఉంచుతారు. అంతేనా గిఫ్ట్ అంటే మరి అంత ఆయన సినిమాలు ఇక్కడ చాలా సినిమాలు తీసారు అన్నమాట అండి. ఓకే ఇంకా లైన్ గా మండవలో నీళ్ళు ఉంటాయన్నమాట అండి. సరేనండి. ఈ హౌస్ తండ్రి రాజుగారు. ఓకే ఇంకొక ఆయన అప్పుడు పెంట ఆయన ఒకటే కొడుకు రాజుగారు ముగ్గురు ఒకరు హైదరాబాద్ ఒకరు మా ఇంటి వెనకాల ఉండి ముగ్గురు. ఓకేనండి. అబ్బాయికి ఇచ్చేసుకున్నారు ఇది వాళ్ళ హాస్టల్లో తీసేసి మొన్న మేము తీసుకున్నాం. అందుకే మొత్తం బాగు ఇప్పుడు మనతో మీద మాట అండి. వాళ్ళు అవతల కట్టుకున్నారంటారా? మీరు అలా మొత్తం మీరు చూసుకున్నారు. ఇదంతా మీరే ఒక్కళ్ళే చేసుకోవాలి పని అనమాట. ఇది వరకు ఇద్దరు చేసేవారు. 2 ఇయర్స్ తీసుకుని మొత్తం 2 ఇయర్స్ నుంచి పని ఇప్పుడు దాకా. టూర్స్ నుంచి ఆ పని చేయించారు కాబట్టి ఇప్పుడు మేము ఎలా చూడగలం అయ్యిందన్నమాట. ఇలా చూసుకోవడం అంటే ఇల్లు మీదే ఉండాలన్నమాట మొత్తం అండి. అప్పటి నుంచి పాలిసీలు ఈ వర్క్స్ ఈ రేక్స్ బాత్రూమ్ అన్ని ఉంది. మన పని కదా తీసేయటం, అక్కడ షెడ్ తీసేయటం, బ్యాగ్ గోల్డ్ కట్టడం, అన్ని పెద్ద పని. చాలా ప్రాసెస్ కాదు. ఓకే ఓకే. ఓన్లీ మీరు ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఇంత అలా ఆలోచించారు చూడండి. అసలు దాని గురించే మెయిన్. ఇప్పుడు అందరూ మోడల్ గా ఎక్కడ చేద్దాం అని ఆలోచిస్తున్నారు. కానీ మనకి ఎప్పుడు పునాది మంచిది ఉంటే తర్వాత పిల్లలందరికీ మంచి మంచి జరుగుతుంది. అది ఒక అలా పెళ్లి చేసుకుంటే అందరు మీ తరాలు అదే ముందు తరాలు అన్ని ఇక్కడ జరిగినాయి. వాళ్ళందరూ ఎంత సక్సెస్ ఉన్నారో అలా మీరు కూడా అలా మీ పిల్లల్ని చేయాలనుకుంటున్నారు. మనం కోసూరు నగర్లో హౌసెస్ ఒకసారి చూసాం కదా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అందరినీ మర్చిపోవడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే బిజీ లైఫ్ కాబట్టి. కానీ ఆ రోజుల్లో సర్ ఆర్థర్ కాటన్ ప్రతి గ్రామంలోని ఆయన స్టాచ్యూ అయితే మనం చూస్తాం. కానీ ఇక్కడ మన ఈ రాజుగారు సార్, రాజుగారు మీ పేరు సార్? జానకి రామరాజు. జానకి రామరాజు గారు కోసూరు. ఇంకా వేరే చెప్పవలసిన లేదు ఇంటి పేరు. ఎందుకంటే ఈ కోసూరు నగర్ మొత్తం కూడా కోసూరు వాళ్లే కాబట్టి. సార్ ఇంటి దగ్గరే ఒక స్టాచ్యూ ఏర్పరచుకున్నారు అది. ఆయన గురించి సార్ మరి ఏం చెప్తారు ఒకసారి చూద్దాం. సార్ ఇది సార్ ఆర్థర్ కాటన్ గారి బొమ్మ మీ ఇంటి దగ్గర స్టాచ్యూ పెట్టుకోవడానికి కారణం ఏంటి సార్? ఏంటంటే మన 2 గోదావరి జిల్లాలో ఆయన వల్ల మనం 20 ఎలా ఉన్నాం. ఓకే సార్. మన గోదావరి జిల్లా ఆయన ముందు చూపానే ఉండి ఆయన ఇక్కడ ప్రజల మీద ప్రేమైన. ఓకే ఆయన వల్ల ఆయన వల్ల ఆలకట్టలు కట్టడం వల్ల
1920లో మద్రాస్ వచ్చారు మద్రాస్ అప్పటికి ఆయనకి 18 ఏళ్ళు ఆయనకి 18 సంవత్సరాలు అక్కడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు డిపార్ట్మెంట్ తర్వాత 30s 35 పాటా ప్రాంతంలో అక్కడ మన గోదావరి నీరు వేస్ట్ వెళ్ళిపోతుందని ఆయన చూశారు గోదావరి జిల్లాలో చూస్తే వేస్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఏదో ఆనకట్ కడితే అప్పుడైనా ఇక్కడ పంటలు పండి కాదు మనకండి అసలు వాటర్ లేదు కదా జొన్నలు పండించుకున్నావు జొన్నలో తిండి కూడా లేదు మన గోదావరి జిల్లాలో ఆ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేయలేక నైజాబ్ ఏరియా అమ్ముకునేవారు అలా ఉండేది పరిస్థితి అండి ఆయన చెప్పారు కాటన్ దొరగారు ఆ మాట చెప్పారు తెలిసింది తెలుసా మాట అమ్ముకున్నారు అని చేత ఇలాగా ఇబ్బందులు పడతారంటే ఇక్కడ ఆనకట్ కడితే నీళ్ళు ఉంటాయి కొంచెం వ్యవసాయం చేసుకుంటే పంటలు పండించుకుంటారు ఉద్దేశం కంటే ఆయన మొత్తంతో సర్వేస్ రోజు 15 కిలోమీటర్ గుర్రం మీద పాపికొండ నుంచి కష్టపడి చేసుకున్నారు 1945లో ప్రపోజల్ పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు 1947లో మొదలు పెట్టారు ఆనగట్ 52 కంప్లీట్ అయింది లాగ్ మొత్తం ఇప్పుడు మీరు ఇప్పుడు నర్సాపురం కావాలంటే పాలకొల్లు కవిటం కావాలి ఆ లాగులు ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్నాయి అప్పుడు కట్టిన లాకులు ఇవన్నీ ఓకే అంత అలా ఆ రోజుల్లో బ్రిటిష్ అలా చేశారు ఆయన ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆనకట్టకి ఎస్టిమేషన్ వేస్తారు కదా లక్ష రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేస్తారు కదా కానీ 90 వేలు కట్టాలి 90 వేలు కట్టించారు ఆయన ఆనకట్ట అప్పుడు ఇప్పుడు ఉన్న ఆనకట్ట మొత్తం 90 వేలకి అయిపోయింది అంటే 90 వేలు ఓకే తగ్గించి అంత తగ్గించారు ఎస్టిమేషన్ 100,000 రూపాయలు ఇస్తే 90 వేలు కట్టించారు కట్టించారు ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో క్వశ్చన్ చేయరు నువ్వేదో క్వాలిటీలో తప్పు చేసావు తక్కువైందని కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మన 100,000 రూపాయలు 2 లక్షలు అంత నిజాయితీగా ఆయన పోయే వరకు కూడా సొంతిల్లు లేదు కటన్ ద్వారా సొంతిల్లు ఆయన తలుసుకుంటే బోల్ సంపాదించారేమో సొంతిల్లు లేదు ఓకే ఆ రోజు అటువంటి గోదావరి జిల్లాల కోసం కూడా చాలా బాగా ఆలోచించారు ఆయన చెప్పారు ఆయన్ని గుర్తు పెట్టుకోకపోయినా తలుచుకోకపోయినా ఆయనకి ఏం బాధ లేదు మనం బాధపడాలి మనం చేసిన ఆయన ఆయన సర్వీసెస్ మనం ఎకనాలజీ చేయాలి ఆయన సర్వీసెస్ మనం గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తుకూడదు ఆయనకి ఆయనకి ఇబ్బంది ఏమలేదు ఆయనకి కాదండి అది చేయబట్టి మనది లోటు మెయిన్ పాయింట్ అది ఓకే సార్ ఓకే సార్ నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు కూడా ఇంటి దగ్గర చూడండి తట్టెంకలు తిని పని చేసుకున్నారు కాలువలు రాకముందు ఇంకా అదే పరిస్థితి మంది తట్టెంకలు కాల్చుకుని కాలువలు వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా అంటే బాండీ కాబట్టి అలా టేస్ట్ చేసాం ఇప్పుడు ఆనకట్ల వల్ల నియర్లీ 5 లక్షల ఎకరాలు వెస్ట్ గోదావరి 2.5 లాక్స్ 3-4 లాక్స్ అంతా ఇటు కాకినాడ మన ఈస్ట్ గోదావరి ఓకేనండి నియర్లీ 10 లాక్స్ 10 లక్షల ఎకరాస్ సాగు అవుతుంది ఇప్పుడు అది ఇంకోటి గ్రేట్నెస్ ఏంటంటే ఆ లాకులు ఇప్పుడు వరకు పనిచేస్తాయి ఇప్పుడు కట్టిన లాకులు ఇప్పుడు వరకు ఇప్పుడు 1850 అంటే ఎంత అయింది 1850 కట్టారు 1850 అంటే 1970 అది మనం తెలుసుకోవాలి నిజంగా తెలుసుకోవాలి ఈ రోజు అలా అన్నం తింటున్నాం ఈవేళ కట్టిన 5 సంవత్సరాలు బిడ్జీలు పడిపోతున్నాయి పడిపోతుందండి అవునండి ఇది వచ్చేసరికి 3వ వీధి కోసూరి వెంకటరాజు గారి వీధి
కోసూరి పెద్దగుర్రాజు గారి వీధి, దీన్ని పెద్ద వీధి అని కూడా అంటారు. ఈ వీధిలో అన్ని వీధులతో పోలిస్తే ఇంకా కొన్ని మండువలోగిలు ఇళ్ళు పెంకిటిళ్ళు ఎక్కువ ఉన్నాయి. సరే లోనికి వెళ్దాం. ఇక ఇది వచ్చేసరికి నాలుగో వీధి. ఇంకా ఈ హౌస్ లో వచ్చేసరికి పెద్ద వీధిలో స్టార్టింగ్ రైట్ సైడ్ లో ఈ హౌస్ కనిపిస్తుంది మనకి. ఈ హౌస్ లో వచ్చేసరికి మీనాక్షి షూటింగ్ మొత్తం ఈ హౌస్ లోనే తీశారు. లోన అయితే ఎవరు లేనట్టున్నారు, తలుపులేసి ఉన్నాయి. మిగతా హౌస్ చూద్దాం వెళ్ళి. కోసూరు నగరం వచ్చేసరికి మనం పొలాల మధ్యన కొబ్బరి చెట్ల మధ్యన ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. ఆ స్టార్టింగ్ లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వారసుల్లో ముందుగా కట్టుకున్న హౌస్ అయితే ఇదే. ఈ హౌస్ కట్టిన తర్వాతే మిగతా హౌస్లు అన్నీ కట్టడం అయితే జరిగింది ఈ కోసూరి నగర్లో. ఈ హౌస్ లోన ఎవరైనా ఉన్నారంటారు? ఇక ఈ హౌస్ ముందుగా కట్టింది కాబట్టి ఒకసారి హౌస్ చూద్దాం. చూసే ముందు కోసూరి సుబ్బరాజు గారి మాటల్లో ఈ హౌస్ గురించి తెలుసుకుందాం. మంగళయ్య గారికి ఆరు కుమారులు. అందులో వెదిరేశ్వరం సైబరాజు గారు మేనమామల ఇంటికి, అందులో మూడో ఆయన గుర్రాజు గారు, పెద్ద గుర్రాజు గారు, ఐదో ఆయన కృష్ణరాజు గారు. ఇద్దరు సోదరులు జిన్నూరుని గ్రామం నుంచి ఆ రోజుల్లో కాలినడకని వచ్చి మేనమామల ఊరైన వెదిరేశ్వరం గ్రామం వచ్చి వస్తూ వెళ్తూ ఉండేవారు. వచ్చి కోసునారాయణ గ్రామం ఇక్కడ వచ్చి ముందుగా చిన్న ఇల్లు కట్టుకుని ఇక్కడ భూములు చుట్టుపక్కల దేవరపల్లి పలివిల వెదిరేశ్వరం భూములు కొంటూ ఉన్నారు. అలాంటి టైంలో ఒక 5-10 సంవత్సరాలకి ఇంకా మిగిలిన 4 సోదరులు ముగ్గురు వచ్చి 5 కలిసి ఉండి చాలా అద్భుతంగా 400 నుంచి 600 ఎకరం వరకు కొని చుట్టుపక్కల మంచి వ్యవసాయం చేస్తూ ఈ గుర్రాజు గారు కృష్ణరాజు గారు ప్రఖ్యాత పురుషులు మంచి వ్యవసాయం చేస్తూ మిగిలిన 3 సోదరులు 5 కలిసి చేయడం జరిగింది. అలాగ 10-20 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ లోగిలి 1998లో శంకుస్థాపన చేశారు. 1906లో గృహప్రవేశం అయ్యారు. అంటే రమారమి 120 సంవత్సరాల క్రితం ఈ లోగిలి కట్టుకుని 5 సోదరులు వారి కుమారులతో ఉండేవారు. ధర్మిల ఈ రోజున 4 మండవలోగిళ్ళు 16 బిల్డింగులు అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు 120 సంవత్సరాల క్రితమే మంచి ప్లానింగ్తో వీధులు 26 గజాలు సుమారు వాస్తు ప్రకారం 4 మండవలోగిళ్ళు 6 డబ్లీ బంగాళాలు పెంగిటిళ్ళు నిర్మి ఈ రోజున 25-30 ఇళ్ళుతో కలిగి ఉన్నది. రమారమి 30 కుటుంబాలు వారికి ఉన్నాం. కానీ ప్రస్తుతంలో 10 చిన్న మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాదు వైజాగ్లో స్థిరపడి వ్యాపారాలు దాక్ష తోటలు హైదరాబాద్లో దాక్ష తోటలు బాగా మంచి ఉచ్చదశలు సంపాదించుకోవడం అందరూ కూడా అభివృద్ధిలో ఉన్నారు. ఇక్కడ ఈ లోగులు వ్యవసాయాలు ఉన్నాయి. అందరికీ కూడా ప్రతి పండగకి పెళ్ళిళ్ళకి సంక్రాంతికి బాగా వచ్చి అందరూ ఉంటారు. ఇంచుమించు 40 మంది కుటుంబాల వారు యూత్ బాగా స్థిరపడి బాగా హైదరాబాదు వైజాగ్లో బాగున్నారు. ప్రస్తుతం ఇక్కడ మేము పెద్దలు 10 కుటుంబాలు విశ్రాంతిగా ఉండి ఈ ఉన్న పొలాలు ఈ లోగులని చూసుకుంటూ చేస్తున్నాం. ఖ్యాత పురుషులు కోసూరు వెంకటరాజు గారు, ఆయన కుమారుడు బంగారాజు గారు. ఆ బంగారాజు కుమారులు 6 అందులో 5 వచ్చారు. 5 వీధులకి ఆ ముత్తాతల పేరు పెట్టడం జరిగింది. 5 వీధులు అన్నదమ్ముల 5 పేరు పెట్టాం. ఒక ఆయన మాత్రం జిన్నూరులో స్థిరపడ్డారు. ఆ కుటుంబం అక్కడ అభివృద్ధిగా బాగున్నారు. వాళ్ళకి మాకు మంచి చెట్లన్నీ నడుస్తున్నాయి. ఈ ఇలాంటి మహానుభావాలు తెలుసుకోవటం మరి ఈ సందర్భంలో మా మునుమనంలో అవుతాం. మేము ఇప్పుడు 6వ తరం నడుస్తుంది ఇక్కడ. మేము ఎంతో అదృష్టవంతులు. మేము మనం ఫస్ట్ వీధిలోకి ఇల్లు చూసాం కదా, ఆ ఇంట్లోనే ఉంది ఇల్లు కూడా. మండువాలోకి రాడైతే పాతదే ఉంది.
ఒకసారి ఈ ఇంట్లో కొంచెం ఇక్కడ దేవుడి బల్ల ఇవన్నీ కూడా కొంచెం చెక్కతో బాగున్నాయి. ఇది కూడా కొత్తగా ఉంది. పాత తాటకిల్లు ఉన్నప్పుడు చాలా ఇంట్లో ఇలాంటివి పెట్టించేవారు. ఇప్పుడంటే స్తంభాలు పోస్తున్నారు కానీ ఇవి పాత టైంలో అంతా ఇవే ఉండేవి. ఆ పైన దేవుడు పెట్టింది కానివ్వండి. ఇది అది ఇదొకటి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నీట్గా. ఇది చూడొచ్చు రెండు ఉయ్యాల్లో సరదాగా హాల్లో కూర్చోవడానికి చాలా ఖాళీగా ఉంది. రెండు ఉయ్యాల్లో చాలా మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. రెండు ఉయ్యాల్లో కూర్చుని ఈ హాలు చూడొచ్చు. బల్లలు చూడొచ్చు మనం. మరి పందిరి మంచం డిజైన్ లా ఉంది, కాకపోతే హాల్ నీట్ గా ఉంటుందని పెట్టారు. లేకపోతే మండువాకి ఇలా ఇది బాగుంటుందని చేయించారు. మరి ఒకసారి అడుగుదాం, అడుగు తెలుసుకుందాం దీని గురించి అయితే. ఇక ఈ కోసూరి నగర్లో ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతాయని చెప్పుకున్నాం కదా, అలాగే ఈ హౌస్లో వచ్చేసరికి రీసెంట్గా కొన్ని యాడ్స్కి సంబంధించిన షూటింగ్స్ జరిగాయంట. అప్పుడైతే పైన అలా దీన్ని సెట్ చేశారంట. ఇక ప్రస్తుతం వచ్చేసరికి ఈ హౌస్లో వచ్చేసరికి కోసూరి శ్రీనివాసరాజు గారు, శేఖర్ రాజు గారు, నాగరాజు గారు ఇలా ముగ్గురు అయితే ఉంటున్నారంట. మన హౌస్ లాంచ్ చూసాం కదా కోసూరు వాళ్ళదే. ఈ స్టార్టింగ్ ఎవరైతే వచ్చారో ఐదుగురు అన్నదమ్ములతో ఉన్న హౌస్ చూసాం కదా. ఇప్పుడు ఈ హౌస్లో వచ్చేసరికి శ్రీనివాసరాజు గారు కూడా ఉంటున్నారని చెప్పుకున్నాం కదా. శ్రీనివాసరాజు గారికి ఆవులన్న, కోళ్ళన్న ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంట. అవన్నీ పెరట్లో కొన్ని మేపుతున్నారు, బయట కూడా ఉన్నాయి. ఫస్ట్ పెరట్లో ఏమేమి ఆవులు మేపుతున్నారో చూద్దాం. సరే అబ్బా చాలా బాగుంది. అసలు హౌస్ బయట లుక్ ఇది నుంచి అయితే ఒకసారి ఆ మిత మండువలోకి నీళ్ళు కూడా అన్నాయి ఇది నుంచి వస్తే. ఇంకా ఆవులను చూడొచ్చు మనం. పొంగనూరేనే ఓకే. సొంతానికి ఇవన్నీ పోలిస్తున్నాయి అంటారా? మామూలుగా సరదా మేపుతున్నారా? శ్రీనివాసరాజు గారు వెళ్ళిపోయినట్టున్నారు. మేము ఒక రెండు ముందు వచ్చి సరిపోయినట్టుంది. ఈ పాలు ఇవ్వ ఇప్పుడు మీరు ఇప్పుడు శివుడి దేవత అంటున్నానండి. ఎన్ని పొంగనూరు? ఈ నాలుగుని ఎన్ని లీటర్లు ఇస్తాయి అంటారు పాలు ఎత్తు? దూడ సరిపోతాయి. మరి ఇష్టం గొలు దిగు మోపుతున్నారంటారు ఇవి? కొమ్ములు ఏంటి ఎంత పెద్ద ఉన్నాయి దీని? ఇది ఈ రెండు ఇస్తాయి పాలండి. పొడవు కదా. ఓకే ఇది పొంగనూరేనంటారా? కొంచెం హైట్ ఉన్నాయి ఇవి. పేరు అబ్బాబా ఈ చూడు. ఇక ఈ మ్యూజిక్ ఏ విధంగా అయితే ఉందో, ఈ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయంట. మనం కోనసీమలో మూవీస్ షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి అయ్యి అని చెప్పుకుంటాం, కానీ ఆ హౌసెస్ ఎక్కడ ఉన్నాయనేది మనకు పెద్దగా తెలియదు. ఎక్కువ రావులపాలెం చుట్టుపక్కల అనే విషయం అయితే మనం వింటూ ఉంటాం. ఈ రావులపాలెంలో పక్కనే 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరుంది. ఈ ఊర్లోనే ఎక్కువ షూటింగ్స్ అయితే జరుగుతాయి. అది ఎక్కువ షూటింగ్ జరిగింది మళ్ళీ
కోసూరు నగరం వచ్చేసరికి కొంతమంది ప్రముఖులు ఈ నగరం ఏంటంటే అందరం కలిపికట్టుగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న ఇల్లులు కానివ్వండి అందరూ ఒక్క తాటి మీద ఉండి అవన్నింటినీ జాగ్రత్త పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఊరి నుంచి అంటే కోనసీమకి కొన్ని సమితి ప్రెసిడెంట్గా ఉండి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా ఉన్నాయి. సమితి ప్రెసిడెంట్గా చేసిన వారి వారసులు అంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నారు, ఆయనతో ఒకసారి అడిగి ఆయన ఏమేమి చేశారో ఆయన అడిగి కనుక్కున్నాను. సార్ నమస్తే సార్. అంటే సార్ మీ నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా చేశారంట కదా సార్ ఆ రోజుల్లో, అప్పుడు కొన్ని కార్యక్రమాలు కోనసీమకు సంబంధించి చేసినాయి మీ గ్రామానికి సంబంధించి చేసినాయి. నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా ఉండగా జిల్లా పరిషత్ సెలక్షన్ బోర్డు కమిటీ మెంబర్గా ఉన్నారు ఆయన. ఆ టైంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎస్పీపీకే సత్యనారాయణరావు గారు ఉండేవారు. వారిద్దరు సహకారంతో ఎంతోమందికి టీచర్స్ పోస్టు ఇవ్వటం, టీచర్లు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. స్కూల్స్ కూడా డెవలప్మెంట్ చేశారు. మా అన్న మా తాతగారు కూడా మా చిన్నాన్నగారు మా పేరు మీద ఒక 1 ఎకరం ల్యాండ్ స్కూల్ కి ఇవ్వటం జరిగింది. మీ ఊర్లో ఉన్న స్కూల్ కూడా మీరే ఇచ్చారు? మా ఊర్లో ఉన్న స్కూల్ మీ కోసూరు వాళ్ళది ల్యాండ్ స్కూల్ మా ల్యాండ్ మా ల్యాండ్ 1 ఎకరం స్కూల్ కి ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్కూల్ కి అలాగే నాన్నగారు కోనసీమలో క్షత్రియ కమ్యూనిటీలో ఒక ప్రముఖులుగా ఉండి అందరితో సహకారంగా ఉంటే మంచి మనిషిగా గౌరవ ప్రతిజీవితం చేశారు. ఏఎన్ 1900 సమితి ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత 1983లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడటం కూడా జరిగింది. 1983-1985లోనే ఈ కొత్తపేట తాలూకాలో మంచి పట్టున మనుషులుగా ఉండి ఎంతోమంది నా ఎమ్మెల్యేలని సపోర్ట్ చేసి తగ్గించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఈ ఆయన రా కృష్ణరాజు గారు అనేది ఒక కోసూరు నగర్కి ప్లస్ కోనసీమలో కూడా క్షత్రియ కమ్యూనిటీలో మంచి పేరు ఉన్న వ్యక్తులు. అందరం ఒక యూనిటీగా ఉండి అన్ని ఒకటే మాట ముందుకెళ్తా ఉంటాం. ఎప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఎవరికైనా ఏదన్నా ఒకటే మాట మీద ఉండి ముందుకెళ్తా ఉంటాం. మాకు మేము బయట నుంచి వచ్చినా ఒకటే కోసూరు నగరం అని పెట్టుకుని అందరం కుటుంబం అంతా ఒకటే కుటుంబం కింద ఉండి ముందుకెళ్తాం. కోసూరి రామకృష్ణం రాజు గారు ఈయన 1919వ సంవత్సరంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి ద్వారా ప్రజా పార్టీలో చేరారు. కళా వెంకట్రావు గారికి సన్నిహితంగా ఉండేవారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ 2గా విడిపోయింది. ఒకటి సంజీవరెడ్డి గారి గ్రూప్, 2వది వచ్చేసరికి ఇందిరాగాంధీ గారి గ్రూప్. ఇక చాలా మంది ప్రముఖులు కొత్త కాంగ్రెస్ వైపు వెళ్ళగా ఈయన మాత్రం పాత కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఈయన పాత కాంగ్రెస్ తరపునే కొత్తపేట సమితి ప్రెసిడెంట్ గా ఎలక్షన్ లోకి పోటీకి దిగారు. అయితే అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా సమితి ప్రెసిడెంట్లందరూ కూడా ఇందిరాగాంధీ గారి గ్రూప్ అంటే కొత్త కాంగ్రెస్ నుంచి నిలబడిన వారే గెలిచారు. ఒక్క కొత్తపేటలో కోసూరి రామకృష్ణరాజు గారు ఒక్కరే సమితి ప్రెసిడెంట్ గా గెలిచారు. ఇది అప్పట్లో పెద్ద రికార్డుగానే చెప్పుకోవచ్చు. కొత్తపేట సమితి అంటే 36 గ్రామాలు. అప్పట్లో ఒక సమితి ప్రెసిడెంట్ గా ఈయన గెలవడం అంటే ఒక చిన్న విషయం అయితే కాదు. కోసూరి రామకృష్ణరాజు గారు సమితి అధ్యక్షులుగా ఉండగా బొమ్మూరు నందు అంటే ధవళేశ్వరం దగ్గర హార్లిక్స్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. అప్పుడు ఈయన గ్రామాల్లో తిరిగి పాల ఉత్పత్తిని పెంచి ఆ పాలని డైరెక్ట్గా హార్లిక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళేలా చేసి ఎంతోమంది జీవనాన్ని మెరుగుపరిచారు. కొంతమందికి వీరి వల్ల ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. అదే సమయంలో ఈయన వీరి స్నేహితులు కలిపి రావులపాలెం దగ్గరలో విజయలక్ష్మి ఫెర్టిలైజర్స్ ఏర్పాటు చేసి చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు అది నాగార్జున అగ్రిగా మారింది. అదేవిధంగా నెక్కంటి సీ ఫుడ్స్కి సహాయ సహకారాలు అందించి చాలామందికి ఉద్యోగాలు రావడంలో ఈయన సహాయపడ్డారు. వీధి చాలా నీట్గా పచ్చని చెట్ల మధ్యలోనే ఉంది. ఈ ఈ హౌస్ని చూస్తే మనకు అర్థమవుద్ది, ఎందుకంటే ఈ చివరి ఇల్లు చూడవచ్చు మనం. ఈ చివరి ఇల్లు వస్తుంది పొలాల మధ్యలో. ఈ ఊరు కూడా మొత్తం పొలాల మధ్యలో ఉంటుంది. ఒకసారి ఈ హౌస్ లాస్ట్గా చూసి ఇంకా ఈ ఊరైతే ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. ఈ హౌస్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు కనిపించలేదు మనకి. చూడొచ్చు మనం, ఎందుకంటే కోసూరి నగరం మొత్తం కూడా ఇలా పొలాల మధ్యలో ఉందని చెప్పుకున్నాం కదా. మనం ఈ హౌస్ని చూస్తే మనకు ఆ విషయం మొత్తం అర్థమవుతుంది. వెనకాల అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పక్కనే వరి పొలాలు,
మధ్యలో ఈ హౌస్ మరి నిజంగా ఈ ఒక్క రోజైనా ఈ ఇంట్లో ఉంటే సరిపోద్ది అనే విధంగా ఈ హౌస్ అయితే ఉంది. ఈ పక్కనే మనం కుంకుడు చెట్టు కూడా ఉంది. కుంకుడుకాయలు కూడా వీరు దగ్గరే పండించుకుంటున్నట్టున్నారు. అలాగే ఈ పక్కన రేకు చెట్టు ఇంకా మొత్తం చెట్లన్నీ కనిపిస్తున్నాయి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు సేల్ మధ్యనే ఈ కోసూరి నగరం నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం కదా, అందుగురించేనేమో ఇక్కడ ఈ మట్టి అది పక్కకు రాకుండా ఒక పునాది లాంటిది వేశారు. శ్రీనివాసరాజు గారి ఇంటి దగ్గర ఆవులనైతే చూసాం కదా, ఇది కూడా ఆయనదే. ఈ సాల కూడా ఇక్కడ కూడా కొన్ని ఆవులు ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూడొచ్చు మనం. మండువాలోగులు ఇల్లు ఎంతో అందంగా ఉంటాయి. అలాంటి ఇంటిని గార్డెన్ ఎలా ఉండాలి, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, అలాగే హాలు కిచెన్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అని తమ అభిరుచులకు తగినట్టుగా మలుచుకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ఇల్లు అయితే ఉంటుంది. పూర్తి వీడియో అయితే నెక్స్ట్ చూద్దాం.